అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆదివాసీలు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేశారు. జీవో నంబర్ 3 గురించి అన్ని ఆదివాసీ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలతో కలిపి మరి ఈరోజు ఐటీడీ ముందు భారీ ధర్నా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే మరి గతంలో జీవో నంబర్ 3 అనేది ఉండేది, మరి అది సుప్రీంకోర్టు ఇప్పుడు 2020 వరకు మా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఎడ్ బిఎడ్ అయిన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయబడిందో అప్పటి నుండి మా పిల్లలకి ఒక్కటంటే ఒకటి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల మొత్తం మా పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్డునెక్కే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వాళ్ళ చేతగాని తనం వల్లనే మరి ఈరోజు మరి జీవో నంబర్ 3 కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ జీవో నంబర్ 3 గతంలో ఏ ఉద్దేశంతో ఇచ్చింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే అక్కడ ఏజెన్సీ ఏరియాలో భాష ఉంటుంది, ఆ భాష కేవలం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్.